అంటే పని. కమతాని నమ్ముకున్నోడే కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడే కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ కంసాలి సేత, సాలీల నేత వాళ్ళు మాత్రమే బతకడానికి కాదు, అందరినీ బతికించడం కోసం. అరే మొన్ననే చెప్పింది కదా సావిత్రి సేమ్ డైలాగులు, మళ్ళీ ఇప్పుడు చెప్తుంది ఏంది అని పరిశాన్ అవుతురా. మరి ఏం చేస్తాం, ఈ డైలాగులా అన్ని కులాల గురించి ఉంది, అన్ని కులాలు మంచియే, అయినా మనం ఇంతకు మించి ఏం చెప్తాం కులం గురించి, మొత్తం ఆలు చెప్పుకున్నాక. హక్కుల కోసం గర్జించిండ్రు రెడ్డి లీడర్లు, ప్రాంతాలు పార్టీలు జెండాలు ఎజెండాలు అన్ని పక్కకు పెట్టి ఒక్కటై మేడ్చల్ల రెడ్డి గర్జన సభ పెట్టిండ్రు. రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పోట్లకు దండలేసి రెడ్డి పెద్దలను తలుచుకుండ్రు. మొదలు రాయలసీమకి వెళ్ళొచ్చిన జేసీ దివాకర్ రెడ్డి సార్ గర్జించిండు. రెడ్డి సాహెబ్ లేకుండా ఏ గ్రామంలో కూడా ఏ పార్టీ వాడదు, కానీ ఐఎమ్ నాట్ బదర్డ్ అబౌట్ ది పార్టీ. గెలవలేని పరిస్థితి వచ్చింది. రెడ్డిని నమ్మినోడు ఎవడు చెడిపోలే. రెడ్డి అంటే రమ్ము విడుచుకొని నడవాలి మనం, ఎవరికి భయపడకూడదు. నిజాయితీగా పనిచేసేటువంటి రక్తం సహజమైనటువంటి గుణం ఈ రక్తంలో ఉందనేటువంటి మాట మీరు మర్చిపోతుంది. రెడ్డిల గొప్పతనం చెప్పుకొచ్చింది కదా, కానీ పరిస్థితి ఇప్పుడు గిట్లున్నదట. మొట్టమొదటి సాంబార్లో కరేపాకు కనపడతానే ఆలస్యం కూడా పక్కన పడేస్తారు. ఇవాళ పరిస్థితి ఈ రెడ్డి కమ్యూనిటీకి వచ్చింది. ఇవాళ రిజర్వేషన్ వల్ల అందరికంటే ఎక్కువగా అడగదట్టినటువంటి అడగదొక్కబడినటువంటి కులం ఏదంటే రెడ్లు. అయితే ఎక్కువసేపు ఒక్కనే మాట్లాడితే ఎట్లా అని ఒక రెడ్డి అన్న చనంగానే సీమారెడ్డి పౌరుషం ఏందో చూపెట్టిండు. అటెంక టీడీపీలకెళ్ళి రేవంత్ రెడ్డి అన్న మాట్లాడుకుంటా, రెడ్డి అనేది కులం కాదు, దేశంలో దేశ ప్రజలకు అత్యున్నత సేవలు అందించిన వాడికి భారత రత్న ఎత్తిస్తారో, గ్రామాలలో పడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకొని పచ్చడి అన్నం పెట్టి నోని రెడ్డి అని పిలుస్తారు. 10 మందికి పువ్వు పెట్టేటోళ్ళం. మనకున్నా లేకున్నా మన దగ్గర ఉన్నది దానం చేసే బుద్ధున్నోళ్ళం. కేంద్రంలో మంత్రి పదవి ఏ రాష్ట్రానికి గవర్నర్ ఇయ్యలే, ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి రాలేదంటే రాజకీయంగా మనకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్కసిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణారెడ్డి మేడం మాట్లాడింది. అభిమానం ఎక్కువ రోషం ఎక్కువ మనకి, మాటకు మాట అంటాం తప్ప తలవంచం. నేనైతే అసలే వంచా, మీకు అందరు బాగా తెలుసు. ఇక కారు గుర్తు మల్లారెడ్డి సారు ఎప్పట్లెక్కనే రెడ్డి పౌరుషం చూపించిండు. జై బొల్లారెడ్డి సంఘానికి, నేను మల్లారెడ్డి, మా తాత మల్లారెడ్డి, మా నాయన మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. ఈ స్థితికి వచ్చినామంటే రెడ్డికి రెడ్డే ఇగో ప్రాబ్లం ఉంది, రెడ్డికి రెడ్డే ఈర్ష్య ఉన్నాము, మనం మనమే ఓర్చుకోం కాబట్టి. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి మేడం, నిజంగా చెప్పాలంటే రెడ్డిలో ఒకప్పుడు రాజుల్లాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు గత 30-40 సంవత్సరాల నుంచి నిజంగా రెడ్డిల పరిస్థితి చాలా అద్వానంగా ఉంది. మా రెడ్డిలల్లా కూడా పేదోళ్ళు ఉన్నారు, రిజర్వేషన్లు ఇయ్యాలి అని కోరిండ్రు వచ్చినోళ్ళు.